ఓం నమో మహానందేశ్వరాయ. ఈరోజు మహానంది క్షేత్రంలో దేవస్థానం ఉద్యోగుల చేత ట్రయల్ రన్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. డిసిన్ఫెక్షన్ టన్నల్ ద్వారా భక్తులు ఎలా రావాలి, వారికి ఎలా శుద్ధి చేయబడుతుంది, అలాగే వారు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేవస్థానం నుండి ఎటువంటి చర్యలు గైకొనబడినవి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి మల్లికార్జున ప్రసాద్ గారు ఈరోజు స్వయంగా అన్నింటినీ ఆలయ ఉద్యోగులచే ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చిన వెంటనే దర్శనాదులన్నీ కూడా ప్రారంభమవుతుంది అని చెప్పి కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది. కావున ఈ ఏర్పాట్లపై వారు స్వయంగా సంపూర్ణమైనటువంటి విశ్లేషణతో అన్ని విషయములను కూలంకుషంగా తెలపడం అనేటువంటిది జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆలయాలు తెరిచిన అనంతరం మహానంది క్షేత్రానికి ఎటువంటి భయాలు లేకుండా చక్కగా రావచ్చును, ఇక్కడ అన్ని రకములైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఇప్పుడు వారి మాటల్లోనే ఈ యొక్క సంపూర్ణ విషయాల్ని మనం తెలుసుకుందాం. కమిషనర్ గారి ఆదేశం మేరకు మార్చి 20 నుంచి లాక్డౌన్ ఉండడం వల్ల దేవాలయాన్ని కూడా మూయడం జరిగింది. మరి 20 తెరవాలని స్పష్టమైన ఆధారాలు ఇంకా రాలేదు. ఆధారాలు వచ్చిన తర్వాత, ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఈ యొక్క కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా, కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా భక్తులకు సోషల్ డిస్టెన్స్ ఏర్పాటు చేస్తూ దర్శనాన్ని కల్పించవలసిందిగా కోరినారు. కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా భక్తులు నిలబడనీకే, సోషల్ డిస్టెన్స్ నిలబడనీకే వాళ్ళకు ఇక్కడ దేవస్థానం ముందు సోషల్ డిస్టెన్స్ కోసం రౌండ్స్ సర్కిల్స్ ఏర్పాటు చేసినాము. భక్తులకు మరియు దేవస్థాన సిబ్బంది కూడా శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకునే లోపల ప్రవేశించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్తో ధరించి గుళ్ళకి ప్రవేశం చేయాలా. ప్రతి భక్తుడు కూడా ప్రత్యేకంగా మాస్క్ ధరిస్తేనే గుళ్ళకి ప్రవేశం ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు గమనించి మాస్క్తోనే దేవాలయానికి ప్రవేశించడం కోరుతున్నాము. అది కూడా గంటకు 300 మందినే పంపిస్తారు. కాబట్టి భక్తులు గమనించి 65 ఏళ్ళు నిన్న వయసున్న వాళ్ళు వృద్ధులు రాకుండా ఉంటే బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ 65 ఏళ్ళు ఉన్న వాళ్ళు కానీ 10 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మరియు 65 ఏళ్ళు నిన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక వాళ్ళకు కూడా ప్రవేశం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి యొక్క ప్రాణాన్ని కాపాడకుండా ఈ యొక్క కరోనాని దూరం చేసేదానికోసం మా కమిషనర్ గారు చేయడం వల్ల, మరియు ఇక్కడ భక్తులు కూడా అట్రాక్ట్ ఏమంటే ఇక్కడ రుద్రగుండంలో స్నానాలు చేయాలనే ప్రత్యేకంగా వస్తారు. కాబట్టి ఆ రుద్రగుండ స్నానాలు చేసే అవకాశం లేదు వాళ్ళకు. ఎందుకంటే కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా రుద్రగుండను కూడా కొంతవరకు మొత్తం మూయబడింది. వారి కోసం ప్రత్యేకంగా బయట పక్కన వారికి సెవర్స్తో మరియు కొలాయిలతో కూడా భక్తులకు స్నానానికి చేసుకునే అవకాశం ఏర్పాటు చేసినాము. భక్తులు గమనించి అక్కడనే స్నానాలు చేసుకుని రావాలను. మరి భక్తులు సామాను కూడా భద్రపరచుకొనిగా, సెల్ఫోన్ భద్రపరచుకొనిగా, ఆ పాదరక్షలు భద్రపరచుకొని కూడా వారు ప్రత్యేకంగా దేవస్థానం ముందు భాగంనే ప్రత్యేక ఒక షెడ్ను ఏర్పాటు చేయబోతున్నాము. మరి భక్తులు గమనించి అందరూ కూడా అక్కడనే మీ యొక్క సామాను లగేజీని అక్కడే ఏర్పాటు చేసుకుని దేవాలయంలో మాస్క్తో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. లోపలికి వచ్చిన తర్వాత భక్తులకు ఎవరికి కూడా లఘు దర్శనం మట్టిగా ఏర్పాటు చేసుకున్నాము. ఎవరికి కూడా గర్భాలయ ప్రవేశం లేదని కూడా తెలియపరుస్తున్నాము. గర్భాలయ ప్రవేశం లేదు, కేవలం లఘు దర్శనమే. కనుక ఇక్కడ టికెట్లు కూడా 10 రూపాయలు, 50 రూపాయలు ఉచిత దర్శనం ఏర్పాటు చేసినాము. భక్తులు కూడా ఇవన్నీ గమనించి, మరి ఈ యొక్క మహమ్మారి ఉంది కాబట్టి, కరోనా మహమ్మారి ఉంది కాబట్టి చూసుకొని ఈ యొక్క దేవస్థానానికి స్వామివారి దర్శనానికి రావచ్చిందిగా భక్తులందరూ కూడా నేను కోరుతున్నాను. ఈ విషయంలో మా యొక్క దేవస్థానం తరఫున శానిటైజర్ కూడా మా భక్తులకు, మా యొక్క సిబ్బందికి, మరి వాళ్ళకి గ్లౌజ్ అయితేనేమి, గ్లౌజులు ఏర్పాటు చేసినాము, శానిటైజర్ ఏర్పాటు చేసినాము, వాళ్ళకు మాస్క్ ఏర్పాటు చేసినాము, ఫేస్ మాస్క్ కూడా ఏర్పాటు చేసినాము. మా క్షౌరులు కలుగు వారికి కూడా ఈ గుండు గీసినప్పుడు కూడా ఎలాంటి మహమ్మారి తగలకుండా, కరోనా రాకుండా ఉండదని కోసం వారికి వేడి నీళ్లు ఏర్పాటు చేస్తున్నాము. వారు ప్రతిసారి కూడా బ్లేడ్ మార్చి వారికి చేయవలసి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు కూడా గమనించి చూడాలా. మన దేవాలయంలో కూడా శటగోపురం లేదు,
తర్వాత భక్తుల సిడగొడ పెట్టేది లేదు తర్వాత హారతులు లేవు తీత ప్రతితం కూడా ఇచ్చేది లేదు కాబట్టి కూడా మన ఆలయంలో కూడా వచ్చేవారు భక్తులు కూడా ఇవంతా గమనించి ఈ కరోనా మహమ్మారి ఉండడమనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని భక్తులు దేవాలయ ప్రవేశం చేయవచ్చుదిగా భక్తులందరం కూడా నేను వినిపిస్తాను ఇది కూడా మా యొక్క దేవ ధర్మదాశాక మా మినిస్టర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ త్వరలోనే వస్తాయి వచ్చిన తర్వాతనే అందరికీ కూడా వాట్సాప్ ద్వారా మరి మీడియా ద్వారా తర్వాత ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా భక్తులందరికీ కూడా తెలియపరుస్తాము ఈ దేవాలయం ప్రవేశం గురించి అంతవరకు కూడా అందరికీ ఆగవలసిందిగా కార్యబద్ధంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు।